గురుజీ ప్రపంచంలో నీకు ఇష్టమైన వారు ఎవరు? నా ఫ్రెండ్ నందిని. ఇంకా ఎవరంటే ఇష్టం? మా అమ్మమ్మ, ఇదిగో అజ్జి, ఇంకా మా ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఎక్కువ ఇష్టపడేది ఎవర్ని? చనిపోతానని ప్రేమను దూరం పెట్టాను. అమ్మా, మీ ఇద్దరు బయట వేచి ఉండండి. లోకిబావని ప్రేమిస్తున్న విషయం నాకు కూడా చెప్పలేదు కదా. ఎలాగో నా ప్రేమ పెళ్లి వరకు రాదు కదా, అందుకే చెప్పలేదు. స్వామి, డాక్టర్ గారు ఏమన్నారు? మీ మనమరాల్లో మార్పు రావడం అదృష్టం, అయినా ఆయుష్ పోసుకోవడం మాత్రం మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనా? అవును, నీ చేతుల్లోనే. సాధారణంగా మనిషిని బ్రతికించేది కోరిక, ఆశ. ఇవి బలహీనమైన మనిషిని కూడా బలం చేకూర్చి బ్రతికించేస్తాయి. మీ మనవరాలు మీకోసం కండంతరాలు దాటి ఇక్కడకు రాకపోయి ఉంటే తను ఈ పాటికి చనిపోయి ఉండేది. ఇక్కడకు రావడం వలనే ఆ అమ్మాయి ఆరోగ్యంలో మార్పు వచ్చింది. తన వాళ్ళనే భావనతో మీ అందరితో కలిసి ఉండటం వల్ల ఇంతవరకు బ్రతికింది. మీ మనవరాలు ఇంకా ఆయుష్ పోసుకోవాలంటే ఒకటే మార్గం. ఏంటి స్వామి? మానసికంగా, శారీరకంగా ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని తోడుగా వేరొకరిని కోరుకున్నప్పుడు శరీరంలో, మెదడులో మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులే ఆయుస్సుని పోస్తాయి. ఇప్పుడు రోజీ తన భావాన్ని కోరుకుంటుంది, ప్రేమిస్తుంది. లోకీతో మీరిప్పుడు నిశ్చితార్థం గాని పెళ్లి గాని జరిపిస్తే మెదడులో ఏ వ్యాధితో బాధపడుతుందో దాని నుంచి త్వరగా మార్పు చెందే అవకాశం ఉంది. కాబట్టి మీరు రోజీని, లోకీని ఒక్కటి చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన రోజు ఖచ్చితంగా బ్రతుకుతుందని నేను చెప్పలేను, ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. రోజులో ఇప్పటి వరకు వచ్చిన మార్పును బట్టి మాత్రమే ఇలా చెబుతున్నాను. అవకాశం ఉండొచ్చేమో అని మాత్రమే చెబుతున్నాను. ఈ విషయం అప్పుడే మీ ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా రోజుకి అసలు చెప్పొద్దు. ఎందుకంటే ఈ ప్రయత్నంలో పూర్తి ఫలితం వస్తుందని చెప్పలేము. ఈ అమ్మాయి తిరిగి మామూలు మనిషి అవడానికి కేవలం ఇది ప్రయత్నం మాత్రమే. వైద్యుడు ప్రయత్నించినప్పుడు ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మీ మనవరాల్ని బ్రతికించగలిగే ఇంజెక్షన్, టాబ్లెట్, ఆపరేషన్ అన్నీ కూడా ప్రేమ మాత్రమే. నాకు మాటివ్వు, నేను చెప్పే అంతవరకు ఈ రహస్యాన్ని నీ దగ్గరే పెట్టుకునే ప్రయత్నిస్తానని. ఎందుకంటే ఇది గాని బయటికి తెలిసింది అంటే
కొందరి ఆలోచనలో మార్పు రావచ్చు, అప్పుడు ఫలితమూ మారిపోవచ్చు. మీరు చెప్పేంత వరకు నేనెవరికీ చెప్పను స్వామి. మీ ప్రయత్నం మీరు చేయండి, భగవంతుడు ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. పని మీద బయటికి వెళ్ళాను. ఎవరి పని మీద? నందిని పని మీద. నందిని, నందిని, నందిని. లక్ష్మి, ఈ అమ్మాయి అంటే నీకే కాదు నాకు కూడా అభిమానమే. చనిపోతుందన్న సానుభూతే, కానీ నువ్వొక విషయం మర్చిపోతున్నా. రోజీ లోకిల పెళ్లి విషయం మర్చిపోతున్నా. ఎందుకో తెలియదు గాని నీకు లోకి శత్రువులా కనిపిస్తున్నాడు. చూడు రోజీ, నాకెవరి మీద కోపం లేదు, శత్రుత్వం లేదు. అలా లేకుండానే మీ మనవరాల నిశ్చితార్థ పూజలు చెడగొట్టారా? నువ్వు మాట్లాడుకు. సంధి చెప్పింది కరెక్టే కదా, తను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్ను అడగాలంటే అడిగే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. గుంట నక్కని ఇంటి కోడలుగా తెచ్చినంత మాత్రాన దీనికి నేను సమాధానం చెప్పడం ఏంటి? అయితే నాకు సమాధానం చెప్పు. ఇప్పుడెక్కడికెళ్ళావు? నందిని కోసం ఎందుకంత తప్పిస్తున్నావు? రోజీ, ఎందుకు అనవసరమైన డిస్కషన్? వదిలే. ఇది అనవసరమైన డిస్కషన్ కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుతో ఇది తేలిపోవాలి. అంటే నేనేం చెప్పాలనుకున్నానో సిద్ధు చెప్తాడు. చెప్పు సిద్ధు, ఏం చెప్పాలనుకుంది? నేను రోజు మా అమ్మగారు డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. నేను ఇప్పుడు నందిని తీసుకొని యుఎస్ వెళ్ళిపోతాను. ఇప్పటికే వచ్చి చాలా కాలమైంది. న్యూయార్క్లో బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో నందిని చేర్పిస్తాను. ఏంటి, నందిని తీసుకెళ్దామని చూస్తున్నావా? నా స్నేహితురాలిని నాకు దూరం చేద్దామని చూస్తున్నావా? రోజీ, నీ స్నేహితురాలిని నీకు దూరం చేయాలనే ఉద్దేశంతో తను తీసుకెళ్ళడం లేదు. నందిని ట్రీట్మెంట్ కోసమే తీసుకెళ్తున్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకోవడమేనా? మమ్మల్ని అడగక్కర్లేదా? చూడు రోజీ, నీ విషయంలో మీ అజ్జికున్న లెక్కలు మీ అజ్జికుంటే, నాకున్న లెక్కలు నాకున్నాయి. ఇక ఏ విషయంలోనైనా నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి.
నడుచుకుంటానమ్మా కానీ నందిని విషయంలో తేడా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోను ఈ ఇంట్లో నుంచి నందిని వెళ్ళడానికి నేను ఒప్పుకోను రోజీ ఈ అమ్మమ్మ ఏం చెప్తే అది జరిగి తీరాలి నేను నీ మనవరాలనే నేనేం చెప్తే అదే జరిగి తీరాలి అంటే నువ్వు ఈ అమ్మమ్మను వదిలేసి వెళ్ళిపోతావా అలా వెళ్ళిపోయి ఉండగలవా వెళ్ళిపోతాను 15 సంవత్సరాలు మీరెవ్వరూ లేకుండా బతికాను ఇప్పుడు బతకలేనా రోజీ నువ్వు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఒక పని చేయమ్మమ్మ నేను నీకు దొరకలేదనుకో నేను ఇక్కడికి రావడం మీతో గడపడం ఇదంతా ఒక కల అనుకో నన్ను మర్చిపో లక్ష్మి ఎన్నడూ లేంది తనలా మాట్లాడుతోంది అంటే నువ్వే ఏదో చెప్పుంటావు ఎందుకు నా మనవరాల్ని నాకు దూరం చేద్దావనా రోజీ నా సంగతి నీకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ అమ్మమ్మను వదిలి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళనివ్వను అవసరమైతే నేను ఇక్కడే బంధిస్తాను సిద్ధు నేను నిర్ణయం చేశాను నీ కాబోయే భార్య నందిని నువ్వు తీసుకెళ్ళిపో తను వెళ్ళిపోయాకే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంతా నీ ఇష్టమేనా నందిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి ఈ ఇంటికి నందిని గెస్ట్ గా వచ్చింది గెస్ట్ ఎప్పుడు గెస్టే కదా పర్మనెంట్ కాదు కదా అందుకే ఇక్కడి నుంచి వెళ్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నందిని వెళ్ళనివ్వను ఒక గెస్ట్ ఇంట్లో ఉండాలంటే ఒక అర్హత ఉండాలి ఏంటా అర్హత తన మన బంధువైనా అయి ఉండాలి రక్త సంబంధికురాలైనా అయి ఉండాలి లేదా మన మనవరాలైనా అయి ఉండాలి ఏంటి చివర్లో ఏమన్నా మన మనవరాలైనా అయి ఉండాలి అన్నాను మళ్ళీ చెప్పు ఏంటి వినిపించట్లేదా మన మనవరాలైనా అయి ఉండాలి అంటున్నాను అయితే మీ అందరికీ చెప్తున్నాను వినండి నేను నందినిని దత్తత తీసుకోబోతున్నాను Yes, దత్తత దత్తత నువ్వే కదా అన్నావు నందిని ఇంట్లో ఉండాలంటే ఒక అర్హత ఉండాలని అందుకే
తనని దత్తత తీసుకుంటాను అప్పుడు తను నాకు నీకు కూడా మనవరాలు అవుతుంది ఆఫీషియల్ గా ఇంట్లో ఉండే అర్హత పొందుతుంది मरोसारी अंदर की चुप्तना ना इष्ट प्रकार ना मनवरालिगा नंदिनी दत्तत तीसुकोबोतुन्ना अंटे नीकु रोजी अक्कर लेदा नाकु रोजी कावाली ఈ నందిని కావాలి ఒప్పుకోను నేను ఒప్పుకోను మనకి ఉండాల్సింది ఒక్క మనవరాలే అయితే నేను పని చేస్తాను నేను నందినిని దత్తత తీసుకోడం మన మనవరాలకి ఇష్టం లేకపోతే మానిస్తాను రోజీ నీకిష్టమైతేనే తనని దత్తత తీసుకుంటాను లేకపోతే మానిస్తాను నాకిష్టమే दत्तत कार्यक्रमाने एवरू आपलेरू हलो पंतुल गारू मीर रेप ओकसारी मा इंटिकी रंडी ओक मुख्यमैन कार्यक्रमानिकि मुहूर्तं पेट्टाली మరోసారి మీ అందరికీ చెప్తున్నాను నా ఇష్ట ప్రకారం నా మనవరాలిగా నందినిని దత్తత తీసుకోబోతున్నాను దత్తత తీసుకుంటుందంట దత్తత ఏంటి వచ్చి ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఏంటి దజ్జి నన్ను దత్తత తీసుకోవడం ఏంటి నా గురించి నువ్వు అమ్మమ్మ గొడవ పడ్డం నేను చూడలేకపోతున్నాను ప్లీజ్ నన్ను దత్తత తీసుకోవడం మానేయ్జి నన్ను వెతికే క్రమంలో మీరిద్దరూ కలిసిపోయి సంతోషంగా ఉన్నారని తెలిసి మీ సంతోషాన్ని చూస్తూ నా చివరి రోజుల్ని తృప్తిగా గడపాలని ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు నా మూలంగా మీరు శత్రువులుగా కన్నీరు చేసుకోవడం కాదు ఇది చూడడానికి నేను రాలేదు అజ్జి ఏంటి రోజీ భోజనం కూడా చేయకుండా ఇలా ఆలోచిస్తున్నావేంటి కడుపు కి ఆకలేస్తే తింటాం కాని కడుపు రగిలిపోతుంటే ఎలా తినబుద్ధవుతుంది అసలు లక్ష్మికి ఏమైంది ఇంత అర్జెంట్ గా దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది పైగా ఒక అనాథని అలా ఎందుకు దత్తత తీసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు చూడు రోజీ నువ్వు ఈ సామ్రాజ్యానికి వారసురాలివి ఈ ఇంట్లో యువరాణిలా బతకాల్సి నువ్వు ఒక అనాథగా ఉండటం నేను భరించలేకపోతున్నాను
అనాథని దత్తత తీసుకుంటానన్న మాటని నేను భరించలేకపోతున్నాను. మన మనవరాలి కోసం మనం 15 సంవత్సరాలు వెయిట్ చేసాం. తను తొందరగా ఇక్కడికి రావాలని ఎన్నో పూజలు హోమాలు చేసాం. ఆ ఫలితమే మన మనవరాల్ని మనకు దగ్గరేలా చేసింది. తను మనకు దగ్గరైందన్న సంతోషాన్ని ఆవిరి చేస్తూ దిక్కు మొక్కలేని ఆ నందినిని లక్ష్మి దత్తత తీసుకుంటుందా? తనని ఇంటి మహారాణిని చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. అజి, నేను సామ్రాజ్యానికి మహారాణిని కావచ్చు, నాకు సర్వ హక్కులు ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు మానసికంగా రోజీగా కాకుండా నందినిగా ప్రిపేర్ అయిపోయాను. ఇప్పుడు పూర్తిగా నందినిలాగే బ్రతుకుతున్నాను. అజీ, నేను ఎదురు చూసేది, నా కోసం ఎదురు చూసేది ఒక్కటే, అదే డెత్. ఇప్పుడు నువ్వు నన్ను దత్తకు తీసుకోవడం అంటే నా డెత్ ని దత్తకు తీసుకోవడమే.